హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఉంటారో కదా, సో వాళ్ళకి ఎలా ఇంట్రోస్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో మెయిన్గా యూట్యూబ్ ఛానల్కి ఇంట్రో అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో మన ఇంట్రోని పెడితే సో మనకు తెలుస్తుందన్నమాట అతను ఏ కంటెంట్ చేస్తున్నాడు అనేది. టోటల్గా ఇంట్రో మీద అయితే బేస్ అయి ఉంటుంది. సో మనం ఎలాగా నాన్ కాపీరైట్ ఇంట్రోస్ని, అది కూడా ఫ్రీగా మనం ఎలా క్రియేట్ చేయాలి, డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయాలనేది నీకు ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను సాటర్డే ఒక వీడియోతో పెట్టాను ఇక్కడ నా ట్రైలర్ ఛానల్ అనేసి. ఈ ఛానల్కి ఏదైతే మనకి ట్రైలర్ ఎలా చేయాలి అని పెట్టడం వల్ల ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారు కదా కొత్త వాళ్ళు, కొత్త కంటెంట్ క్రియేటర్స్, సో వాళ్ళ కోసం అయితే యూజ్ అవుతుందనేసి నేను ఈ వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది గైస్. సో దీనికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, బట్ వ్యూస్ తక్కువ వచ్చాయి, బట్ ఇట్స్ ఓకే. సో చాలామంది అడిగారు, అన్న దీనిపైన ఒక ట్యూటోరియల్ లాంటిది చేయను అన్న, ఎలా మీరు చేశారనేసి. సో ఈరోజు అయితే నేను చెప్తాను మీకైతే నేను ఎలా చేశాను ఈ ట్రైలర్ అనేది, స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరిదాకైతే చూడండి. ఎందుకంటే వీడియోలో నేను కొన్ని ఎడిట్స్ అయితే చేస్తుంటాను. సో మనకి టెక్స్ట్ మార్చడం కానీ, సో ఇలా కొన్ని అయితే చేస్తుంటాను. సో ఇవన్నీ మీరు వీడియో చివరిదాకా చూడడం వల్ల మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది, ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా అయితే. సో అలాగే ఇంకా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే మరిన్ని అప్డేట్స్ కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కూడా మీరు క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఎలా ఛానల్ యొక్క ట్రైలర్ని చేయాలనే దాని గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను గైస్, సో అదైతే మీరు క్లిక్ చేయండి. సో లింక్ వచ్చేసరికి పాంజాయిడ్ అనమాట. సో కొంతమందికి మీకు తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. సో ఒకవేళ తెలిసిన వాళ్ళైతే ఏం పర్లేదు, మీరు వీడియోని అయితే ఒకసారి చూడండి అనమాట. సో పాంజాయిడ్ అనేది మనకి ఫ్రీగా, అలాగే మనకి అయితే నాన్ కాపీరైట్ ఇంట్రోస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ఛానల్ మీది, సో మీకు ఎటువంటి ఇంట్రో కావాలి అనేది మీరైతే ఓపిక్గా ఎత్తుకోవాలి గైస్. సో నేను అయితే మనకి నేను పోస్ట్ చేసిన ఈ ట్రైలర్ని దగ్గర దగ్గర 3 hours అయితే ఎతికాను. హాఫ్ అన్ అవర్ అయితే రెండరింగ్ అయితే పడింది. సో మీరైతే ఓపిక్గా వెతకాలి, వెతక్కుంటే మీకు మంచి ఇంట్రో అనేది మీకు దొరకదు. సో అదైతే నేను చెప్తాను గైస్. సో మీకైతే ఇక్కడ చూడండి మనకి మోర్ క్రియేషన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడైతే నేను క్లిక్ చేస్తాను. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఇంట్రోస్ అయితే ఇవి గైస్. ఇక మనకి ఇంట్రోస్ ఉంటాయి, అవుటర్స్ ఉంటాయి, మనకి అన్నీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంటారు, లైక్ సబ్స్క్రైబ్ బటన్ కానీ, లేదంటే ఇంకా మనకి చాలా రకాలుగా అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో చూసారు కదా, ఇది అవుటర్. సో అలాగే మనకి ఇంట్రోస్ అయితే కూడా ఉంటాయన్నమాట. సో టెంప్లెట్ కానీ, నేమ్స్ కానీ, సో మీరైతే ఓపిక్గా వెతుక్కోవాలి. సో మీరు ఎతక్కుంటే మాత్రం మీకు మీ ఛానల్ తగ్గట్టుగా ఒక మంచి ఇంట్రోని అయితే మీరు క్రియేట్ చేయలేరు. సో నేను కొంచెం స్క్రోల్ అయితే చేస్తాను. ఒక మంచి ఇంట్రోస్ అయితే నేను చూస్తాం ఎక్కడైనా దొరుకుతుందేమో అనేసి. సో మంచి ఇంట్రో దొరికిందంటే మనకి, సో ఇది ఏదో కొంచెం బాగుంది, ఇది మనకి ఇట్స్ నాట్ ఇంట్రో ఆర్ నాన్ అని. సో నేను ఏం చేస్తానంటే దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకి ఓపెన్ న్యూ ట్యాబ్ అని కొడతాను. ఎందుకంటే న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయడం వల్ల ఇది యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉంటుంది, పక్కన మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఇలాగైతే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి ఓపెన్ అయిన క్లిప్ మేకర్ అని ఉంది. సో దీని అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఎడిటింగ్ ప్లేస్ అయితే వస్తుందన్నమాట. సో ఇది మనకి ఎడిటింగ్ ప్లేస్ అయితే మనకి ఇంట్రోస్ ఎడిట్ చేసుకోవడానికి అయితే. సో చూడండి మనకి న్యూ ప్రాజెక్ట్, లోడర్ ప్రాజెక్ట్, సేవ్ ప్రాజెక్ట్. సో ఇవన్నీ మీరేం అట్లే పెట్టేసేయండి, సో ఏం కదలకోకండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి చూడండి ప్రాజెక్ట్, బేసిక్స్, సీన్స్, ఆబ్జెక్ట్స్, ఎఫెక్ట్స్, కెమెరా, అలాగే మనకి ఆడియో ప్లస్ మ్యూజిక్, డౌన్లోడ్, ఐ బటన్, ఫీడ్బ్యాక్. దీన్ని ప్రజెంట్ దీని ఒక పక్కన పెట్టి పెట్టండి. ఇక్కడ టైం లైన్ అయితే పోతుంటుంది, ఇక్కడైతే మనకి ప్లేబ్యాక్ అయితే జరుగుతుంది అనమాట. సో మన ప్లే అయ్యే ఇంట్రో అనేది ఇక్కడైతే ప్లే అవుతుంటుంది. సో చూడండి మనకి కాస్త ఆక్వర్డ్గా అయితే ఉంది. సో నేను సౌండ్ అయితే తగ్గించేస్తాను, ఎందుకంటే బికాస్ మనకి ఆడియో అలాగే సౌండ్ అనేది రెండు మిక్స్ అయిపోతాయి అనమాట. సో చూడండి మనకి ఇక్కడ కనపడుతుంది కదా. సో నేనైతే ప్లే చేస్తాను. సో చూడండి మనకి ఇక్కడ ఇంట్రో అయితే ఎలా అయితే వచ్చింది. సో ఇలా మనకి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది కదా చూడడానికి. సో ఇక్కడ మీకు ఐ బటన్ అయితే కనబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేశారంటే ఇలాగైతే వస్తుంది అనమాట మనకి. సో ఇప్పుడు చూడండి మనకి ప్లే చేసామంటే వాట్ ఎవర్ ఇంట్రో మీకు కావాలనుకున్నా సో ప్లే చేద్దాం. సో చూడండి మనకి ఇంట్రో అనేది ప్లే అయిపోతుంది. సో ఇంకా దీనికి మనకి నెక్స్ట్ ఏంటంటే అక్కడ మన ప్లే నేమ్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏదైతే మనకి ఏఎన్సిఆర్ ఉంది కదా, సో అక్కడ మనం నేమ్ అయితే పెట్టాలి. సో ఎలా పెట్టాలి బ్రో? సో నేమ్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆబ్జెక్ట్స్ అయితే వస్తుంది. సో ఆబ్జెక్ట్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో దీనైతే నేను కొంచెం డ్రాగ్ చేస్తున్నాను కిందకైతే మనకు కనపడడం కోసం అయితే. సో ఇక్కడ చూసామంటే ఇక్కడ మనకి టెక్స్ట్ అనేసి ఉంది, అలాగే గ్రూప్స్. సో వీళ్ళని గ్రూప్ అయితే వీళ్ళు పెట్టేశారు. సో మనకి ఎటువంటిది కావాలంటే అక్కడ గ్రూప్ అయితే ఉంటుంది. నేను టెక్స్ట్ అని చేస్తాను. సో టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకి పేరు అయితే ఉంది, మనకు ఆ పేరుని అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ నేను ఏం చేస్తానంటే తెలుగు టెక్ విత్ పవన్ అని కొడతాను. కొంచెం మీ ఛానల్కి తగ్గట్టుగా మీ ఛానల్ అయితే మీరు అక్కడ పెట్టుకోండి గైస్. సో దీనైతే నేను టైప్ చేశాను. టైప్ చేసి మీరు జస్ట్ ఎంటర్ అయితే కొట్టాలి. సో ఎంటర్ కొట్టుకుంటే మాత్రం మీకు ఇక్కడ మీ లోగో అనేది కనపడదు సో ఇక్కడ చూడండి మనకి వచ్చేసింది అన్నమాట సో ఇట్లా అయితే మీరు మీ యొక్క ఛానల్ యొక్క లో ఇంట్రోని అయితే మీరు ఇక్కడ నుంచి అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు సో దీని అయితే కంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు లైక్ మనకి ఫాంట్ సైజెస్ కానీ సో చూసారు కదా మనకి ఇక్కడ మల్టిపుల్ ఫాంట్ సైజెస్ అయితే ఉన్నాయి అలాగే మనకి హైట్ కానీ థిక్నెస్ మన కలర్స్ కూడా అయితే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు సో మనకి వైట్ కావాలంటే వైట్ కలర్ కానీ బ్లాక్ కావాలంటే బ్లాక్ కలర్ కానీ సో చూసారు కదా కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇంకా మనకి ఇక్కడ చూసామంటే రెక్టాంగులర్ షేప్ అలాగే షేప్స్ అయితే ఉన్నాయి సో షేప్ని అయితే కూడా మనం మార్చుకోవచ్చు అన్నమాట సో ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీటన్నిటిని క్లోజ్ చేసేయండి సో ఇక్కడ డౌన్లోడ్ బటన్ అయితే ఉంది సో డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ యువర్ వీడియో అనేసి అయితే వచ్చింది సో ఇక్కడ డౌన్లోడ్ యువర్ మోడ్ చూసుకుంటే బ్యాలెన్స్ మోడ్ అయితే ఉంది సో ఇన్ని క్వాలిటీస్ అనమాట సో ఫాస్ట్ ఎంటరింగ్ ఒక రకంగా ఉంటుంది బ్యాలెన్స్ ఒక రకంగా ఉంటుంది గుడ్ క్వాలిటీ ఎక్స్ట్రీమ్ స్లో క్వాలిటీ అయితే ఉంది సో ఎక్స్ట్రీమ్ క్వాలిటీ అని నేను ప్రిఫర్ చేస్తాను బట్ రెండరింగ్ టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది మీకు హెవీ గ్రాఫిక్స్ ఉంటే హెవీ రెండరింగ్ అయితే పడుతుంది సో ఫార్మాట్ మనకి సింగిల్ ఫార్మాట్ అయితే ఉంటుంది ఎంకేవి దీని గురించి అయితే మళ్ళీ చెప్తాను సో నేను ప్రజెంట్ ఫాస్ట్ కోసం అయితే దీన్ని చేస్తున్నాను అనమాట సో చూడండి మనకి ఇలా అయితే టైం అనేది పడుతుంది సో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని మనకి దీని అయితే కంప్లీట్ చేస్తారు ఇక్కడ చూసామంటే మనకి అయిపోయింది సో మనకి ఇక్కడ రెండరింగ్ అనేది అయిపోయింది సో డౌన్లోడ్ యువర్ వీడియో అనేది వస్తుంది సో డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఇంకొక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది సో మనకి డౌన్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి స్టార్టింగ్ యువర్ డౌన్లోడ్స్ అని వచ్చింది సో ఇక్కడ నేను ఇంట్రో అనేసి ఇక్కడ నేను టైటిల్ ఇస్తాను సో దీన్ని మనకి డెస్క్టాప్ మీద అయితే సేవ్ చేస్తున్నాను సో డెస్క్టాప్ మీద అయితే సేవ్ అయిపోయింది సో ఇది మన ఇంట్రో అనమాట సో దీన్ని డబుల్ క్లిక్ చేసామంటే చూడండి మనకి ఇక్కడ ఇంట్రో అనేది ప్లే అయిపోయింది సో చాలా బాగుంది సో మీరు ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి దానైతే నేను ర్యాండమ్గా అయితే చేశాను సో గైస్ ఇది నేను ఇలాగైతే ఎడిట్ అయితే చేస్తాను సో లైక్ దిస్ మీరు కూడా ఇలాగ మీ ఛానల్ సంబంధించిన ఒక ఇంట్రో మంచి ఇంట్రోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఓపిక అయితే వెతకండి ఎక్కడ మంచి దొరుకుతుందనేసి సో తొందరపడేసి ఎటువంటి ఇంట్రో పడితే ఆ ఇంట్రో అయితే మీరు తీసుకోకని చెప్తాను సో గైస్ ఇది మనకి ఈ రోజు ఉన్న వీడియో అయితే సో వీడియోలో మీకు డౌట్స్ అయితే క్లారిఫై అయినా అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్ సో చూడండి ఇక్కడ నేను చాలా వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాను మీరైతే ఒకసారి మా వీడియోలోకి అయితే వెళ్ళండి అంతవరకు మిమ్మల్ని ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్